కిలోలు రండి రండమ్మా మార్కెట్ లో కిలో 20 రూపాయలు అయితే మేము 10 రూపాయలకే ఇస్తాను రండి ఏంటయ్యా తూకు లేకుండా ఇస్తున్నారు కరెక్ట్ గా ఉంటయా తూకం రాలదా వ్యాపారులు మోసం చేస్తారు కానీ రైతులను చేయమండి అమ్మా మీకు అనుమానం ఉంటే తూకం వేసుకొని చూడండి అయి 2 కేజీలకు తక్కువ ఉంటే ఇంకో కేజీ ఊరకే ఇస్తాం ఆ ఎన్ని రోజులైందిరా డబ్బులు చూసి అమ్మకు మందులు కొనుక్కి వెళ్తాం రావాలి అయిపోతుంది రండి 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 అరే ఏందంటే టమాటాలు కావాలా ఏంటయ్యా ఏంటయ్యా ఇది రోడ్ అనుకుంటున్నారా మార్కెట్ అనుకుంటున్నారా ఖాళీ చేయండి ఖాళీ చేయండి ఎందుకు ఖాళీ చేయాలి టౌన్ లోకి సీఎం గారు వచ్చారు వస్తే ఈ రూట్ లోనే వస్తున్నారు త్వరగా ఖాళీ చేయండి లేదా ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది వస్తే రానివ్వండి మంత్రి గారి మీటింగులకు పార్టీ ఊరేగింపులప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వట్లేదా ప్రజలు ఇబ్బంది పడట్లేదా రోడ్డు మీద టమాటాలు అమ్మడానికి మున్సిపల్ పర్మిషన్ ఉందా సేల్ టాక్స్ పర్మిషన్ ఉందా కమర్షియల్ టాక్స్ పర్మిషన్ ఉందా మా సొమ్ము మేము అమ్ముకోవడానికి పర్మిషన్ ఎందుకండి డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులు రోగం నయం చేసుకోవడానికి హాస్పిటల్స్ వ్యాపారం చేసుకోవడానికి బిజినెస్ కాంప్లెక్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే ప్రతి వ్యాపారానికి ఒక ప్లేస్ ఒక పర్మిషన్ అంటూ ఉంటుంది ఇది మీ అందరికి తెలుసా అయ్యా ఈ పంట అమ్ముకొని నా కూతురు పెళ్లి చేసుకుందాం అనుకున్నాను నీ కాళ్ళు పట్టుకుంటాను అమ్ముకొని అయ్యా అమ్ముకొని అయ్యా నీకు నో మోర్ ఆర్గ్యుమెంట్స్ కాన్స్టేబుల్స్ చార్జ్ అయ్యా అయ్యా గిట్టుబాటు ధర అడిగే హక్కు లేదు మా పంటను మేము అమ్ముకునే హక్కు లేదు కనీసం మాకు మేము చచ్చే హక్కైనా ఉందా లేదా ఇదిగో నువ్వు కనుక ఈ లాటి చాటి ఆపకపోతే నేను లారీ కింద పడిస్తాను తెస్తా తెస్తా భయపెట్టిస్తాడు హిందీ సెల్టి పెక్కించాడా నువ్వు తీపెక్కించేది బలరామయ్య గారి చావు కారణం ఆ పోలీసు వాళ్ళు చూద్దాం పాకండి బలరామయ్య గారి చావుకి సమాధానం చెప్పాల్సింది ఈ పోలీసులు కాదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి పదండి మీరంతా ఏం చేస్తున్నారయ్యా వీళ్ళందరినీ ఇటువైపు ఎందుకు రానిచ్చారు ఇటువైపు సీఎం గారు వెళ్ళాలి తెలీదా మీకు రాకూడదని చెప్పాను సార్ రైతుల ఉద్యమం అని వీళ్ళంతా గ్రూప్ గా ఎంటర్ అయ్యారు మీరు ఉద్యమాలు చేసుకుంటారో ధర్నాలు చేసుకుంటారో సీఎం గారు వెళ్ళక చేసుకోండి ముందు రూట్ క్లియర్ చేయండి కుదరదు మేము మాట్లాడాల్సింది ముఖ్యమంత్రి గారితోనే ఎక్కడ మాట్లాడతారండి రోడ్ల మీద ఈ రోడ్ల మీద నిలబడే మా ప్రజల్ని ఓట్లు అడుక్కున్నారు సార్ ఆర్గ్యుమెంట్ అనవసరం ముందు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారితో మాట్లాడకుండా వెనకడుగు వేసే ప్రశ్నే లేదు మాటలతో చెప్తే వినరా మీరు కానిస్టేబుల్ ముందు వెళ్ళి కాల్ చేయండి ఏం జరిగింది ఎవరు మీరంతా దగా పడ్డ రైతులమండి మీ మూలంగా మీ ప్రభుత్వం మూలంగా మీ పాలసీల మూలంగా చచ్చిపోయిన ఈ రైతన్న గురించి మాట్లాడడానికి వచ్చాం సమస్యలు రోడ్డు మీద పరిష్కారం అవుతాయా కొన్ని సమస్యలు రోడ్డున పడితే గాని పరిష్కారం కావు సార్ చచ్చిపోయిన రైతన్న శవాన్ని కాల్చడానికి కట్టెల ఖర్చు కోసం అడుక్కోవడానికి రాలేదు టైంకి కరెంట్ ఇవ్వకపోయినా విత్తనాలు ఇవ్వలేకపోయినా పొలాలు తాకట్టు పెట్టి
పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేయడానికి వచ్చాను సార్. రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాల్సింది కేంద్రం, ఆ మాత్రం తెలుసుకోకుండా రోడ్డు మీదకి వచ్చారా మీరు? పెట్రోల్ ధర, గ్యాస్ ధర, రైతు గిట్టుబాటు ధర కేంద్రానికి సంబంధించినవి కానీ మన రాష్ట్రానికి సంబంధించినవి కావు. ఈ మాట మీరు ఎలక్షన్లప్పుడు మా ఊళ్ళో వీధి వీధికి తిరిగి, అయ్యా మీ ఓట్లు మాకేయండి, మీ సమస్యలు ఏమనుంటే కేంద్రం పరిష్కరిస్తుందని ఆనాడే చెప్పి ఉంటే ఈ పాటికి సప్త సముద్రాల అవతలుండేవారు. చీమ తినే చిరు తిండి కాణించి బ్రహ్మదేవుడికి పెట్టే నైవేద్యం వరకు మా రైతులు పండించినవి. రైతుల్ని సవతి ప్రేమతో చూస్తున్న మీ ప్రభుత్వాన్ని, మీకు వక్తాసు పలుకుతున్న ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడికే రప్పిస్తాను. రైతనే వాడు లేకుంటే రామరాజ్యాలు లేవని, గ్రామ స్వరాజ్యాలు రావని నిరూపిస్తాను. వ్యవసాయ రాజధాని అయిన ఈ గుంటూరు జిల్లా మీద ఒట్టేసి చెబుతున్నాను, రైతన్నల దయదాక్షిణ్యాలు లేకపోతే యావత్ భారతదేశం ఆకలితో అలమటించిపోతుందని నిరూపించలేకపోతే నేను హరిశ్చంద్ర ప్రసాద్నే కాదు. మనిషి అవయవాలకు, తిరిగే కారుకు, ఉండే ఇంటికి, ఇంట్లో సామానుకు ఇన్సూరెన్స్ ఉంది. ఆరు గాలాలు కష్టపడి పండించే రైతన్న పంటకు ఇన్సూరెన్స్ ఎందుకు లేదు? రాష్ట్రంలో జరుగుతున్న రైతుల బంద్ కారణంగా నగరంలోని ప్రజలకు పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందక ఇబ్బంది పడుతున్నారు. సార్ మీ కోరికలు ఏంటి? మీ డిమాండ్స్ నెరవేరితే అంటారా? నూరో నంబర్ మజ్జిగ తన బిడ్డకు పోసి ఒకటో నెంబర్ పాలు ప్రజలకిస్తున్న రైతన్నను మోసం చేస్తున్నారు. ఆటల పోటీలు కని, వ్యాపార కాన్ఫరెన్స్లు కని, ప్రారంభోత్సవాలు కని మంత్రులు తిరుగుతున్నారే తప్ప రైతన్న గోడు వినే నాథుడే లేడు. ప్రాథమికంగా మన భారతదేశం వ్యవసాయ దేశం అని చెప్పడానికి రూపాయి మీద కంకులు ముద్రించారు. అందరికీ దాని మీదున్న అంకెలే కనిపిస్తాయే తప్ప కంకులు కనిపించవు. అంతేకాకుండా ఈ బంద్ సపోర్ట్ చేస్తూ ఇండియాలోని ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రైతులు కూడా బంద్ను పాటిస్తున్నారు.